హలో గాయస్, ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి మా ఫ్రెండ్ యూఎస్ వెళ్తుందన్నమాట. సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఈ ప్లేస్ ఎక్కడా అని మీరు ఎవరైనా గెస్ చేయగలిగారా? ఈ ప్లేస్ ఎక్కడా అంటే తెనాలిలో ఉన్న గౌతమ్ గ్రాండ్ అనమాట. ఈ వీడియో ఎవరైనా తెనాలి వాళ్ళు చూస్తుంటే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, అండ్ మర్చిపోకుండా మమ్మల్ని కూడా ఒక సపోర్ట్ అయితే చేయండి. అండ్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. మా జనాభా అంతా వచ్చేసారు, మేమందరం ఇక్కడ కూర్చున్నాం. సర్లే ఇంక వ్లాగ్ స్టార్ట్ చేద్దాము, తనకు కూడా ఒక మెమరీలా ఉంటుందని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. తనేమో వాళ్ళ తమ్ముడు సాయి, అండ్ వీడు కూడా తమ్ముడే అనమాట. తను వాళ్ళ సొంత చెల్లి, అండ్ తన మధ్యలో ఉంది కదా స్కై బ్లూ డ్రెస్, తనే ప్రవళిక అనమాట. ఇంక అక్కడ నుంచి మేము ఒక అరగంట కూర్చుని ఆ అంబియన్స్ అంతా కవర్ చేసి మేము ఆల్రెడీ 2-3 times వచ్చాము ఆ బీటెక్ డేస్లో ఉన్నప్పుడు. ఇంక తర్వాత ఎప్పటికో వాళ్ళు కన్ఫర్మ్ చేసి సీట్ వచ్చింది, ఇంకా రండి అని చెప్పి వేకెన్సీస్ వచ్చాయని చెప్పి చెప్పారనమాట. ఎందుకు ఖాళీ లేదంటే కిందేమో బర్త్డే పార్టీ జరుగుతుంది, పైన ఏమో ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనమాట 2 floors. సో ఇది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడికి వచ్చి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళిపోయిందా చూసారా, ఇంత రష్ చూసి నేను చాలా అయితే షాక్ అయ్యాను అనమాట. ఏంటన్నాయన ఈవినింగ్ టైంలో కూడా ఇంత రష్ ఉంది, 9 అవుతున్నా కూడా అని అనిపించింది. అండ్ ఆంబియన్స్ అయితే చాలా బాగుంటుంది, మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. స్నేహకైతే ఇంకా వర్క్ అయితే అవ్వలేదన్నమాట, 9:30 తన లాగ్ ఆఫ్ టైము. సో ఇంకా మధ్యలో మేము ఇంకా ఈ సలాడ్స్, సూప్స్, ఈ మెనూ కార్డ్ అయితే చూస్తూ ఉన్నాము. ఈ మెనూ కార్డ్లో ఏం చూడాలో తెలియక అటు ఇటు తిరుగుతూ కామెడీ చేసుకుంటూ గొడవ పడుతూ చివరికి సాయి అను ప్రవళ్ళి కలిసి ఇద్దరు కలిసి ఆర్డర్ చేశారనమాట. వాడేమో నేను అక్క అని తింటానక్క అంటాడు, అదేమో నువ్వు తినకపోతే వేస్ట్ చేస్తే మొత్తం నువ్వే తినాలంటుంది. అండ్ తర్వాత అయితే మాకైతే ఈ సూప్ వచ్చింది, నేనైతే కార్న్ సూప్ పెట్టానన్నమాట. ఈ చట్నీ చూపించి ఇది కలుపుకో బాగుంటుంది అది ఇదని కామెడీ చేశారు, అది కలుపుకోర్రా అని చెప్పి కొంచెం అట్లా అట్లా. ఫైనల్లీ సూప్ అయితే కొంచెం గంజిలా అనిపించింది నాకైతే. తర్వాత అయితే పొలీ చికెన్ అంట ఇది. ఈ పొలీ చికెన్ అనే పేరు మేము గుర్తుపెట్టుకోవడానికి నేనైతే నోట్ ప్యాడ్లో కూడా రాసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు అందరూ, మాకు కూడా బాగా నచ్చింది. అండ్ స్టార్టర్సే ఎక్కువగా తీసుకున్నాం అనమాట స్టార్టింగ్లో, ఎందుకంటే ఇక్కడ గౌతమ్ గ్రాండ్లో ఎట్లా అంటే మనం ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోరు, చాలా లేట్ పడుతుంది. అందుకంటే ముందే అన్నీ చెప్పేసుకున్నాము. తర్వాత రకరకాల బిర్యానీలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి చికెన్ బిర్యానీ పెట్టాము, ఇది వచ్చేసి ఉలవచారు బిర్యానీ అనమాట. వీడు అక్క బాగుంటుంది మాత్రం టేస్ట్ చేద్దాం అన్నాడు, సరే అని చెప్పి నేను కూడా తీసుకుని సరే తిందామని చెప్పి పెట్టుకున్నాను. పైన అంత పొడి పొడిగా చూసి ఆ బిర్యానీ కూడా పొడి పొడిగానే ఉంటుంది అనుకున్నాను, బట్ తినేటప్పుడు తెలిసింది ఆ ఫ్లేవర్ అంతా ఉలవచారే ఉందన్నమాట. ఏంట్రా ఈ బిర్యానీ పెట్టామంటే కాదక్క చాలా బాగుంటుంది అక్క చాలా బాగుంటుంది అక్క అంటా అన్నాడు. బట్ పర్లేదు, యావరేజ్ అని చెప్పను, బాగుంది దాని ఫ్లేవరే అట్లా ఉంటుంది అనమాట బిర్యానీ ఇది. ఎంత స్నేహ నాకు ఇవన్నీ వద్దు, నాకు ఓన్లీ చికెన్ బిర్యానీ కావాలని చెప్పి స్ట్రాంగ్గా చికెన్ బిర్యానీ పెట్టించుకుంది. సో చికెన్ బిర్యానీ అది కూడా చాలా బాగుందన్నమాట. అందరం కొంచెం కొంచెం అన్ని బిర్యానీస్ అయితే టేస్ట్ చేశాము. దీని బిర్యానీ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇంకా అందరం మాటలు చెప్పుకుంటూ చేశాం కాబట్టి ఇంకా డే అయితే బాగా గడిచింది అనమాట. ఆ ఈవినింగ్ చాలా నవ్వుకుంటూ చేశాం. నేనైతే లాస్ట్లో ఈ రైతాతో కవర్ చేశాను, రైతా అయితే చాలా బాగా చేశారనమాట. ఇంకా ఫుడ్ తింటాం అయితే అయిపోయింది, మా డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. నచ్చిందా? నేను కొనిపెట్టినట్టు నీకు నచ్చిందా? నిజాలు చెప్పండి రా, ఈ పిల్ల చెప్తా నిజాలు. ఒరే బేబి నచ్చిందా బేబి? ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత లాస్ట్ డిజర్ట్స్ గురించి మేము డిస్కషన్ అనమాట, ఏం తీసుకుందాం అని చెప్పి. ఇంకా స్నేహ ఒక పెద్ద బుక్ చదువుతున్నట్టు ఆ డిజర్ట్స్ అన్నీ చూస్తూ ఉంది. అయితే ఇంకా సైలెంట్గా కూర్చున్నాను అనమాట, వీళ్ళు ఏం చెప్తారా చూద్దామని చెప్పి. ఎప్పటి నుంచో గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తిందామని అనుకుంటున్నాను, సో ఎప్పుడు కుదరట్లేదు అనమాట. సో అదైతే ఫిక్స్ చేసాం చివరికి. అరే కాదురా నిజాలే చెప్పాలి. నా ఫోను ఎలా ఉందమ్మా? నిజాలు చెప్పాలి. స్వీట్స్ ఏం తినదు, మేమందరం డిజర్ట్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఈ పిల్లకి ఏం ఆర్డర్ చేయాలి? ఇంకా ఇన్ని డిస్కషన్ల తర్వాత మన గులాబ్ జామున్ అయితే వచ్చిందనమాట. నాకైతే ఆ కాంబినేషన్ అస్సలు నచ్చలేదు గైస్. మీకు నాలా నచ్చిన వాళ్ళు ఉన్నారా? అస్సలు నచ్చలేదు. తర్వాత ఏం జరిగిందంటే
ఇక్కడ మాక్టెల్స్ అన్ని డిస్ప్లే అవుతా ఉన్నాయి అన్నమాట. డిస్ప్లే అవుతా ఉంటే సాయి ఏం తీసుకోలేదు, సో వాడు ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యి అక్కడ ఏది కనిపిస్తే అది వాళ్ళు ఆర్డర్ తీసుకోవడానికి వస్తారు కదా, ఏది కనిపిస్తే అది చెప్పేశాడు అనమాట. ఆ చెప్పేసిన తర్వాత వాళ్ళు తెస్తారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకుని వచ్చి ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు చూడడానికి అయితే బాగానే ఉంది, అక్కడ చూసి ఏ పేరు అనిపిస్తే ఆ పేరు చెప్పేశాడు. అతిథిలో వచ్చింది అనమాట, రాగానే వాడికి నచ్చలేదు, పుల్లగా ఉందంట. వాడి డైలాగ్స్ అవన్నీ చెప్పకుండా చాలా బాగుంది అంటా ఉన్నాడు. వాడు ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వట్లేదు అనమాట. తర్వాత మేమంతరం ట్రై చేసాము, అది కొంచెం పులిపు ఎక్కువైంది, బట్ తాగగా బాగానే ఉందనమాట. ఇంకా మేమైతే తీసుకుని తాగాము, వాడేమో నాకు ఇది వద్దు, నేను ఇంకోటి తెచ్చుకుంటాను, నేను ఇంకొకటి ఆర్డర్ చేసుకుంటాను, నాకు ఇది వద్దు అని చెప్పి కొంచెం డిస్కషన్ పెట్టి వాళ్ళ అక్కతో ఫైనల్లీ వాళ్ళ అక్క నేను తాగుతాను ఇంకోటి ఆర్డర్ పెట్టుకో అంటే అటు ఇది మళ్ళీ ఇంకా స్క్రీన్ ఇంకా చూసుకుంటా స్క్రీన్లో డిస్ప్లేలో ఉన్నవన్నీ ఎత్తుకొని ఫైనల్గా మళ్ళీ ఇంకోటి వర్జిన్ మొజోటో అని పెట్టాడు అనమాట. సో అది గైస్ వాడు పెట్టాడు, వాడే తాగేశాడు, కళ్ళు మూసి తెరిచేలోపు వాడే తాగేశాడు అనమాట. మాకు అసలు ఏంటి అని చెప్పి కూడా పెట్టలేదు అనమాట. ఇంకా వీడైతేనేమో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడు. సో తన పేరు అశోక్ అనమాట. ఫైనల్లీ బిల్ అయితే వచ్చింది అనమాట. ఈ బిల్ దగ్గర ఏమైందో మీరు డిస్కషన్ వినాల్సిందే. ఏంటన్నారు చెప్పు బేబీ, ఏమైంది అక్కడ, ఏంటి ప్రాబ్లం? ఇవని ఐటమ్ కి మనీ వేసాడు 175 రూపాయలు. గౌతమ్ గ్రాండ్ చూపించా ఇక నేను ముక్కుతో వీడియో తీసుకుంటానే చూడపోతే. ఇలా గౌతమ్ గ్రాండ్ లో అయితే మనీ వేసారనమాట, దానికి బదులుగా మేము ఇంకా వాళ్ళకి చెప్పి మార్పించుకున్నాము. ఇంక వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడితో మొత్తం బిల్లు కట్టే దగ్గర ఏమంటుందో చూడండి. ఇంకెళ్తున్నాం మేము, మొత్తం మంటలు ప్లేట్లు ఇంకా ఇలా డిస్కషన్ అంతా ముగిసింది అనమాట. ఇప్పుడైతే బయటకు వెళ్ళడానికి ఇంకా వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయే టైంలో ఏమైందంటే కీ పోయింది అనమాట. ప్రవల్లి వాళ్ళు కీ చేతిలో పట్టుకుని ఇంకా రెస్టారెంట్ లోనే వాళ్ళకే దొరికింది కాబట్టి సరిపోయింది అనమాట. ఇంకా తీసుకుని మేమైతే బయటకు వచ్చాము. ఈ గౌతమ్ గారి లో బయటకు రావాలని అందరు ఇక్కడ సెల్ఫీ దిగుతారు, మేము ఒక మంచి సెల్ఫీ దిగి ఇంకా బయటకు వచ్చేసాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి. ఇలా నచ్చితే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అక్కలతో తమ్ముళ్ళతో కానీ మంచి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కానీ ఇలా రెస్టారెంట్స్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అండ్ సీ యూ నెక్స్ట్ టైం, బై బై.